మహిళా మంత్రిపై నాగార్జున కాలు దూతున్నానన్న తీన్ మర్మల్లన్న. తెలంగాణ రాజకీయాలతో పాటు తెలుగు చిత్రసీమలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద విమర్శలు చేసే క్రమంలో నాగ చైతన్య సమంత విడాకుల గురించి ప్రస్తావిస్తూ అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను అటు రాజకీయ నాయకులతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి చాలా మంది ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాకుండా కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా కూడా వేశారు. అయితే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ స్పందించారు. తనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో ప్రసారంభమయ్యే మార్నింగ్ న్యూస్ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేయటాన్ని తీన్మార్ మల్లన్న తీవ్రంగా తప్పుపట్టారు. ఒక బీసీ మహిళ మంత్రిపై నాగార్జున కాలు దూతున్నాడన్న తీన్మార్ మల్లన్న అదే నాగార్జున ఎండ్ కన్వెన్షన్ సెంటర్ కట్టినప్పుడు చిత్ర పరిశ్రమకు చెందిన వారెవరూ మాట్లాడలేదని గుర్తు చేశారు. ప్రభుత్వ భూమిని ఎందుకు కబ్జా చేస్తున్నామని ఏ ఒక్కరూ ప్రశ్నించలేదన్నారు. నాగార్జున హీరో కాదని, విలన్ అవుతాడని ఎందుకు నిలదీయలేదన్నారు. ఒక బీసీ మహిళ మంత్రిగా ఉంటే అందరూ ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ఎంతవరకు వెళ్తుందో తాను చూస్తానంటూ వ్యాఖ్యానించారు. అక్కినేని కుటుంబం మీద కొండా సురేఖ ఏదో మిస్ఫైర్ అయి మాటలు వదిలేశారని, ఆ తర్వాత క్షమాపణలు కూడా అడిగారని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఆమెను చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళు ఇంకా తిడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తీన్మార్ మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల గురించి, ఆమె చేసిన ఆరోపణల గురించి మాట్లాడాల్సింది పోయి ఇక్కడ బీసీ కార్డుతో తీన్మార్ మల్లన్న మరో రాజకీయం చేస్తున్నారంటూ కామెంట్ల రూపంలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.